ఫ్రెండ్స్, విశ్వంలో తెలివైన నాగరికత నివసించే ఏకైక ప్రదేశం ఈ బ్లూ డాట్. పరిశోధన ద్వారా సోలార్ సిస్టమ్ని ఎక్స్ప్లోర్ చేయగలిగాము, అలాగే చంద్రుడిపై కూడా పాదం మోపాము. ఇప్పుడు మీరు చూస్తున్నది మన భూమి యొక్క ఒరిజినల్ పిక్చర్. దీనిని చంద్రుడిపై నుండి క్యాప్చర్ చేయడం జరిగింది. సోలార్ సిస్టంలో 8 గ్రహాలున్నాయి. వాటిలో 4 రాతి కొండల గ్రహాలు, మెర్క్యూరీ, వీనస్, ఎర్త్ మరియు మార్స్. మిగతా 4 వాయుగ్రహాలు, జూపిటర్, శాటర్న్, యురేనస్ మరియు నెప్ట్యూన్. వాయుగ్రహాలలో జీవించే పాసిబిలిటీ లేదు, కానీ వాటి చంద్రులపై పరిస్థితులు చాలా బాగున్నాయి. కొన్నిసార్లు మీ మనస్సులో ఒక డౌట్ రావచ్చు, మన భూమిపై ఉన్న నేలలాగానే వేరే గ్రహంపై నేల కూడా ఉంటుందా అని. ఈరోజు నేను మీకు సోలార్ సిస్టంలోని ప్రతి గ్రహం యొక్క భూమిని చూపిస్తాను. స్పేస్ క్రాఫ్ట్స్ ద్వారా తీయబడిన రియల్ ఫుటేజ్ని కూడా మీకు చూపిస్తాను, అలాగే కొన్ని యానిమేటెడ్ పిక్చర్స్ కూడా చూపిస్తాను. వాటి వల్ల మీకు నేను చెప్పే ఇన్ఫర్మేషన్ ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ముందుగా మనం సూర్యుడికి చాలా దగ్గరగా ఉన్న మెర్క్యూరీ గ్రహం గురించి మాట్లాడుకుందాం. మెర్క్యూరీ డెజర్ట్ లాగా ఉంటుంది, అట్మాస్ఫియర్ కూడా ఉండదు. ఈ యానిమేటెడ్ చిత్రాలలో చూడవచ్చు. మెర్క్యూరీ భూమి చదునైనది కాదు, మన చంద్రుడిలా ఎగుడు దిగుడుగా ఉంటుంది. ఈ గ్రహం యొక్క ఉపరితలంపై పెద్ద పెద్ద క్రేటర్స్ ఉన్నాయి. కొన్ని క్రేటర్స్ చాలా పెద్దవి, 100 కిలోమీటర్ల పొడవు మరియు 3 కిలోమీటర్ల లోతు వరకు ఉంటాయి. మెర్క్యూరీ గ్రహంతో గ్రహశకలాలు మరియు తోకచుక్కలు ఢీకొనడమే ఈ క్రేటర్స్ ఏర్పడడానికి కారణమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దీంతో భారీ గుంతలు ఏర్పడ్డాయి. మెర్క్యూరీ ఉపరితలం భూమి యొక్క చంద్రుని ఉపరితలంతో సమానంగా ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దీని ఉపరితలం చంద్రుడిలా కనిపిస్తుంది. మెర్క్యూరీ భూమిపై మొదటి పెద్ద బిలం 1550 కిలోమీటర్ల వ్యాసం కలిగి ఉంటుంది. ఇది 1974 మెరైనర్ 10 మిషన్ ద్వారా కనుగొనబడింది. మెర్క్యూరీ వాతావరణంలో ఋతువులు కనిపించవు, అంటే మన భూమిలా బుధగ్రహంపై ఎలాంటి వాతావరణ మార్పులుండవు. మనం మెర్క్యూరీ ఉపరితలంపై దిగలేము, ఎందుకంటే ఇక్కడ పగటి ఉష్ణోగ్రత 450 డిగ్రీలకు చేరుకుంటుంది. రాత్రి ఉష్ణోగ్రత బాగా పడిపోతుంది. రాత్రి సమయంలో బుధగ్రహం యొక్క ఉష్ణోగ్రత -170 డిగ్రీల సెంటీగ్రేడ్కు చేరుకుంటుంది. ఈ టెంపరేచర్లో మనుషులు మనుగడ సాగించలేరు. ఇప్పటి వరకు 2 అంతరిక్ష నౌకలను మెర్క్యూరీకి పంపారు, మెరైనర్ 10 మరియు మెసెంజర్. ఇప్పుడు మనం సూర్యుని నుండి 2వ గ్రహమైన శుక్రుని గురించి మాట్లాడుకుందాం. శుక్రగ్రహాన్ని విశ్వంలో అత్యంత వేడిగా ఉండే గ్రహంగా పరిగణించబడుతుంది. ఇది మెర్క్యూరీ గ్రహం కంటే వేడిగా ఉంటుంది. అయితే మెర్క్యూరీపై అట్మాస్ఫియర్ లేనందువల్ల అక్కడ టెంపరేచర్ కంట్రోల్లో ఉండదు. కానీ శుక్రగ్రహం అట్మాస్ఫియర్లో అనేక కిలోమీటర్ల మేర మందపాటి సల్ఫ్యూరిక్ యాసిడ్ మేఘాల పొరలతో కప్పబడి ఉంటుంది. ఈ ప్రమాదకరమైన సల్ఫ్యూరిక్ యాసిడ్ మేఘాల కారణంగా వీనస్ ఉపరితలం కనిపించదు. శుక్రుడి వాతావరణంలో 96% కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. ఇది గ్రీన్ హౌస్ గ్యాస్ ప్రభావాన్ని ఉత్పత్తి చేస్తుంది. వీనస్ గ్రహం యొక్క దట్టమైన వాతావరణం కారణంగా సూర్యుని యొక్క వేడి బయటకు వెళ్ళదు. అందువల్ల అది సౌర వ్యవస్థలో అత్యంత వేడిగా ఉండే గ్రహంగా మారుతుంది. ఈ గ్రహం ఉపరితలం యొక్క ఉష్ణోగ్రత 475 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది. సౌర వ్యవస్థ యొక్క భూసంబంధమైన గ్రహాలలో శుక్రగ్రహం లెక్కించబడుతుంది. సింపుల్గా చెప్పాలంటే శుక్రుడు భూమి వంటి రాతి గ్రహం. మీరు శుక్రుడి ఉపరితలంపైకి, అంటే అక్కడి భూమిపైకి వెళితే దాని ఉపరితలంపై మీకు చాలా భయంకరమైన అగ్నిపర్వతాలు కనిపిస్తాయి. శుక్రుడి ఉపరితలం అగ్నిపర్వతాల నుండి వెలువడే లావా మరియు రాళ్లతో రూపొందించబడింది. శాస్త్రవేత్తల ప్రకారం వీనస్ 100 కిలోమీటర్ల వ్యాసార్థంలో 150 కంటే ఎక్కువ క్రేటర్లను కలిగి ఉన్నట్లు కనుగొనబడింది. దీని భూమి చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఏదైనా కదలిక ఉందంటే అక్కడ అగ్నిపర్వతం ఉన్నట్లు అర్థం. ఈ హార్డ్ మేడ్ ఉపరితల నిర్మాణంలో 65% ఈ అగ్నిపర్వత లావాలతో తయారు చేయబడింది. శాస్త్రవేత్తల ప్రకారం వీనస్ భూమిపై 1 లక్షకు పైగా అగ్నిపర్వతాలు ఉండవచ్చు. వీనస్ గ్రహంపై ఉన్న అగ్నిపర్వతాలు పేలిపోకుండా లావా ద్రవం బయటకు వస్తూనే ఉంటుంది. శుక్రగ్రహంపై వాయుపీడనం భూమి కంటే 1000 రెట్లు అధికంగా ఉంటుంది. శుక్రుడిపై నడవడం అనేది మన భూమిపై సముద్రానికి 1 కిలోమీటర్ దిగువన నడవడం వంటిది. శుక్రుడి యొక్క చాలా హాట్ సర్ఫేస్ కారణంగా ఏ అంతరిక్ష నౌక కూడా ఈ గ్రహంపై ఎక్కువసేపు ఉంటే కాలిపోయి కరిగిపోతుంది. వీనస్ యొక్క మందపాటి మేఘాల వెనుక ప్రమాదకరమైన అగ్నిపర్వతాలు ఉన్నాయి. ఏ మానవుడు శుక్రుని వద్దకు వెళ్ళలేడు, ఎందుకంటే ఇంత అధిక ఉష్ణోగ్రతలలో మానవుడు జీవించలేడు. నేటి సాంకేతికతతో తయారు చేయబడిన ఏ అంతరిక్ష నౌక కూడా ఈ గ్రహంపై ఎక్కువ కాలం తట్టుకోలేదు. మీరు వీనస్ భూమి యొక్క నిజమైన ఫోటోను కూడా చూడవచ్చు. ఇది నాసా యొక్క ప్రోబ్ ద్వారా క్యాప్చర్ చేయబడింది. 3వ గ్రహం ఎర్త్. మీరు భూమిని ప్రతిరోజు చూస్తారు, అందుకని డైరెక్ట్గా చంద్రుడి గురించి మాట్లాడుకుందాం. చంద్రుణ్ణి భూమి నుంచి చూసినప్పుడు ఇలా కనిపిస్తాడు. చంద్రుడు మరియు భూమి మధ్య దూరం 384,403 కిలోమీటర్లు. చంద్రునిపై సొంత వాతావరణం లేదు. చంద్రుని ఉపరితలం చాలా ఎగుడిదిగుడుగా ఉంటుంది.
మరియు దాని ఉపరితలంపై క్రేటర్ సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. చంద్రుని భూమి ఫోటోస్లో ఇలా కనిపిస్తుంది. నెక్స్ట్ మనం అంగారక గ్రహం అనగా మార్స్ గురించి మాట్లాడుకుందాం. మార్స్ సూర్యుని నుండి నాలుగవ గ్రహం. అంగారక గ్రహం కూడా మన భూమిలాగే ఉంటుంది. అంగారక గ్రహం యొక్క భౌగోళిక లక్షణాలు మన భూమికి చాలా పోలి ఉంటాయి. అంగారకుడి వాతావరణం భూమి కంటే చాలా థిన్గా మరియు దుమ్ముతో నిండి ఉంటుంది. మార్స్ భూమి ఎరుపు రంగులో కనిపిస్తుంది. అంగారక గ్రహంపై నిలబడి దానిని చూసినప్పుడు అగ్నిపర్వతాలు, లోయలు, ఎడారులు మరియు మంచు శిఖరాలు భూమిని మరియు చంద్రుని గుర్తుకు తెస్తాయి. అంగారక గ్రహం యొక్క మట్టిలో ఇనుముతో సహా ఖనిజాలతో సహా ఉపరితలంపై కనిపించే దుమ్ము మరియు రాళ్లలో ఇనుము చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఐరన్ ఖనిజాల ఆక్సీకరణ కారణంగా అంగారక గ్రహం యొక్క నేల ఎర్రగా ఉంటుంది. దీనిని సాధారణంగా హెమటైట్ అని పిలుస్తారు. మార్స్ గ్రహం యొక్క భూమిని చూస్తే చాలా పాతదిగా కనిపిస్తుంది. అలాగే మార్స్ భూమిలో నీటి క్రేటర్స్ ఉన్నాయి. మీరు ప్రస్తుతం మొబైల్ స్క్రీన్పై చూస్తున్న చిత్రం అంగారక గ్రహం యొక్క నిజమైన చిత్రం. అంగారకుడిపై చల్లని మరియు థిన్ అట్మాస్ఫియర్ కారణంగా నీరు ఎక్కువ కాలం లిక్విడ్ ఫామ్లో స్థిరంగా ఉండదు. అంగారక గ్రహం మీద కూడా వణుకుతున్న చలిని అనుభవిస్తాం. తుఫాన్లు మరియు టోర్నడోలు ఇక్కడ సంభవిస్తూ ఉంటాయి. కొన్నిసార్లు తుఫాన్ వల్ల డస్ట్ పార్టికల్స్ మొత్తం అంగారక గ్రహం యొక్క మొత్తం ఉపరితలాన్ని కప్పివేస్తాయి. అంగారక గ్రహం సూర్యుడి నుండి ఎక్కువ దూరం ఉన్నందున ఇక్కడ ఉష్ణోగ్రత -50 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది. వేసవికాలంలో మార్చి యొక్క గరిష్ట ఉష్ణోగ్రత సుమారు 30 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. శీతాకాలంలో ఇది -130 డిగ్రీ సెల్సియస్ వరకు తగ్గుతుంది. మార్స్ భూమిని చూస్తే నీటి ప్రవాహంతో ఏర్పడిన చారలు లాంటివి కనిపిస్తాయి. అవి కొన్ని 100 కిలోమీటర్ల వరకు కనిపిస్తాయి. మార్స్ని చూస్తే ఇక్కడి మానవాళి ఉండేదని, బహుశా కొన్ని కారణాల వల్ల నాశనమై ఉండొచ్చని అనిపిస్తుంది. ఇప్పుడు మనం గ్యాస్ జైంట్ అయిన జూపిటర్ గురించి మాట్లాడుకుందాం. జూపిటర్ సౌర వ్యవస్థలో అతిపెద్ద గ్రహం. పసుపు వర్ణంలో ఉండే ఈ గ్రహాన్ని తెలుగులో బృహస్పతి అని కూడా పిలుస్తారు. జూపిటర్ గ్రహం పూర్తిగా గ్యాసెస్తో నిండి ఉంటుంది. అంటే మన భూమిలాగా సాలిడ్ సర్ఫేస్ దీనికి లేదు. బృహస్పతి గ్రహం ఎంత పెద్దది అంటే ఇందులో సౌర వ్యవస్థలోని అన్ని గ్రహాలు దాని లోపల సరిపోతాయి. దాదాపు 1300 ఎర్త్లు ఈ గ్రహం లోపల ఈజీగా సెట్ అయిపోతాయి. అయితే జూపిటర్ గ్రహం ప్రధానంగా ద్రవ వాయువుతో కూడి ఉంటుంది. ఇది ద్రవ హీలియంలో 1/4 వంతుతో ప్రాథమికంగా హైడ్రోజన్తో తయారు చేయబడింది. ఈ గ్రహంలో ఎక్కువ మొత్తంలో అమోనియా మరియు మీథేన్ గ్యాసెస్ కూడా ఉన్నాయి. ఈ అట్మాస్ఫియర్ 1000 కిలోమీటర్ల లోతు వరకు విస్తరించి ఉంటుంది. దాని తుఫాను మేఘాలు మనకు కనిపిస్తాయి. వాటి వల్లే ఈ గ్రహం దూరం నుంచి చాలా అందంగా కనిపిస్తుంది. ఈ గ్రహం మీద కనిపించే అందమైన మేఘాలు నిజానికి చాలా ప్రమాదకరమైనవి మరియు ప్రాణాంతకం. బృహస్పతి యొక్క ఉపరితల వాతావరణం ఎర్త్ వాతావరణంలో ఉండదు. అది దట్టమైన మేఘాలతో నిండి ఉంటుంది. ఈ మేఘాల ఆకారం వేరువేరుగా ఉంటుంది. ఇక్కడి వాతావరణం దట్టమైన ధూళి ఛాంబర్లా ఉంటుంది. ఇది నిజంగా చాలా వింతగా కనిపిస్తుంది. నెక్స్ట్ మనం శనిగ్రహం గురించి మాట్లాడుకుందాం. అద్భుతమైన రింగ్ ఆకారం దీని సొంతం. చూడ్డానికి చాలా విచిత్రంగా అనిపిస్తుంది. శనిగ్రహం యొక్క ఈ రింగులు ఘనీభవించిన మంచు యొక్క చిన్న కణాలు మరియు కొన్ని రాతి ముక్కలతో రూపొందించబడ్డాయి. ఫ్రెండ్స్, ఘనీభవించిన ఈ మంచు పార్టికల్స్ సూర్యకిరణాలను పెద్ద పరిమాణంలో రిఫ్లెక్ట్ చేస్తాయి. దీని కారణంగా ఈ వలయాలు మనకు ప్రకాశవంతంగా కనిపిస్తాయి. ఇప్పటి వరకు శనిగ్రహానికి 4 మిషన్లు పంపబడ్డాయి. మొట్టమొదటి మిషన్ పయనీర్ 11, దాని తర్వాత వాయిజర్ 1, వాయిజర్ 2 మరియు కెసినీ 1. కెసినీ 1 ద్వారా శనిగ్రహాన్ని చాలా దగ్గరగా అధ్యయనం చేయగలిగాం. ఇది శనిగ్రహాన్ని చాలా దగ్గరగా చూసిన క్షణం. శనిగ్రహం చాలా పెద్ద వాయుగోళం. దీనిలో హైడ్రోజన్ మరియు హీలియం వాయువు కనిపిస్తాయి. శనిగ్రహ వాతావరణం 96.3 మాలిక్యులర్ హైడ్రోజన్ మరియు 3.25% హీలియంతో కూడి ఉంటుంది. మరియు మిగిలినది అమోనియం ఎసిటిలిన్, ఇథేన్ ప్రోపిలిన్ మరియు కొంత మీథేన్తో రూపొందించబడి ఉంటుంది. శనిగ్రహంలోని వాతావరణంలో గాలి ఎక్కువగా వీస్తూ ఉంటుంది. దాని వేగం గంటకు 18 నుంచి 2000 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇప్పుడు మనం శనిగ్రహం యొక్క కింద వాతావరణం గురించి చూస్తే అక్కడ వాతావరణం చాలా వేడిగా ఉంటుంది. శనిగ్రహానికి కూడా బృహస్పతి వంటి ఘనమైన నేల లేదు. అది మొత్తం గ్యాస్తో నిండి ఉంటుంది. అంటే మనం ఈ గ్రహంపై ల్యాండ్ చేయలేం. ఇప్పుడు యురేనస్ గురించి మాట్లాడుకుందాం. యురేనస్ ప్లానెట్ కూడా జూపిటర్, సాటర్న్ మరియు నెప్ట్యూన్లా గ్యాస్ ప్లానెట్. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం ఈ గ్రహం మీద ఒకే ఒక మిషన్ను పంపాము. దాని పేరు వాయిజర్. జూపిటర్ మరియు సాటర్న్తో పోల్చుకుంటే ఇక్కడ ఐస్ చాలా ఎక్కువగా ఉంటుంది. నీటితో పాటు తయారైన మంచుతో పాటు ఘనీభవించిన అమోనియా మరియు మీథేన్ వాయు పొరలను కూడా కలిగి ఉంటాయి. అందుచేత చాలామంది శాస్త్రవేత్తలు దీనిని మంచు గ్యాస్ గ్రహం అని కూడా పిలుస్తారు. యురేనస్ ప్లానెట్ అట్మాస్ఫియర్లో 83% హైడ్రోజన్, 15% హీలియం మరియు 2% మీథేన్ గ్యాస్ ఉంటాయి. యురేనస్ గ్రహం యొక్క వాతావరణం సౌర వ్యవస్థలోని అన్ని గ్రహాలలో అత్యంత శీతలమైనది.
ఇక్కడ ఉష్ణోగ్రత -224 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది. యురేనస్ ప్లానెట్ మీద చాలా బలమైన గాలులు వీస్తాయి. ఇక్కడి వాతావరణంలో గాలులు గంటకు 900 కిలోమీటర్ల వరకు వీస్తాయి. ఈ గ్రహంలో వాతావరణం ప్రధానంగా హైడ్రోజన్, హీలియం మరియు మీథేన్ వాయువు ఉంటుంది. మీథేన్ సూర్యుడి నుండి వచ్చే ఎరుపు కిరణాలను గ్రహించడం ద్వారా నీలం రంగు ప్రతిబింబ చేస్తుంది. దీన్ని బట్టి చూస్తే ఈ గ్రహం అందమైన నీలిరంగులో కనిపిస్తుంది. ఇప్పుడు చివరి గ్రహమైన నెప్ట్యూన్ గురించి మాట్లాడుకుందాం. నెప్ట్యూన్ శని గ్రహంలా మెరవదు. ఇప్పటి వరకు నెప్ట్యూన్ పైకి ఒక మిషన్ మాత్రమే పంపాము. దాని పేరు వాయజర్ 2. నెప్ట్యూన్ యొక్క అట్మాస్ఫియర్ లో 74% హైడ్రోజన్, 25% హీలియం, ఇంకా 1% మీథేన్తో నిండి ఉంది. నెప్ట్యూన్ గ్యాసెస్తో నిండిన ఒక భారీ గ్రహం. నెప్ట్యూన్ వాతావరణంలో మంచుతో కూడిన మేఘాలు ఇంకా తీవ్రమైన గాలులు వీస్తాయి. మంచుతో నిండిన మీథేన్ కణాలు నెప్ట్యూన్ గ్రహానికి నీలిరంగునిస్తాయి. నెప్ట్యూన్ ప్లానెట్ యొక్క సగటు ఉపరితల ఉష్ణోగ్రత -214 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది. మీథేన్ మరియు అమోనియా మంచులా గడ్డకట్టి ఉంటాయి. అందుకే ఖగోళ శాస్త్రవేత్తలు దీనిని మంచుతో కూడిన గ్యాస్ జైంట్ల జాబితాలో కలిపారు. ఇక్కడితో ఈ వీడియో ఆపేస్తున్నా. ప్లూటో గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.